నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజున సజీవ ప్రపంచం టాపిక్ నుంచి కొన్ని అంశాలను తెలుసుకుంటున్నాము ఇందులో నిర్జీవులు సజీవులు జీవం వాటి లక్షణాలు నిర్జీవులు సజీవులు జీవం వాటి లక్షణాలు గురించి తెలుసుకుంటున్నాము ముందుగా అలా మనము నిర్జీవులు గురించి తెలుసుకున్నట్లయితే సజీవులు కలిగి ఉన్న లక్షణాలు లేనటువంటి వాటిని మనము నిర్జీవులు అనే ఉదాహరణకు బల్లలు కుర్చీలు మట్టి రాళ్ళు దుస్సులు ప్లాస్టిక్ మొదలైనవి వాటిని మనము నిర్జీవులు అనిగా పిలుస్తాము అయితే ఇక్కడ సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారదులు అని వైరస్లు అని పిలుస్తాము చూడండి సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారదులు వైరస్లు ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు సజీవులు గురించి మనము తెలుసుకున్నట్లయితే ప్రాణంతో ఉన్న జీవులను మనము సజీవులని పిలుస్తూ ఉంటాము ప్రాణంతో ఉన్న జీవులను సజీవులు అని పిలుస్తుంటాము మనం జన్మించినది మొదలు జీవితాంతము వరకు జీవించి ఉండే కణాలు మెదడులో ఉంటాయి మనం జీవించినది మొదలు జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడులో ఉంటాయి సజీవుల లక్షణాలు చూసినట్లయితే మనము సజీవుల లక్షణాలు పెరుగుదల చలనం ఆహార సేకరణ శ్వాసించడం వ్యర్థాలను తొలగించడము వేడికి ప్రతిస్పందించడము స్పర్శకు ప్రతిస్పందించడము కాంతికి ప్రతిస్పందించడము కొత్త వాటికి జన్మనివ్వడము ఇవి సజీవుల లక్షణాలు మరొకసారి చరిచూడము పెరుగుదల చలనము హార సేకరణ శ్వాసించడము వ్యర్థాలను తొలగించడము వేడికి ప్రతిస్పందించడము స్పర్శకు ప్రతిస్పందించడము కాంతికి ప్రతిస్పందించడము కొత్త వాటికి జన్మనివ్వడము ఇవి సజీవుల లక్షణాలు నెక్స్ట్ పెరుగుదల చూసినట్లయితే జీవులు ఇతర జీవరాశులు పెరుగుతాయి జీవులు ఇతర జీవరాశులు పెరుగుతాయి పెరుగుదల వలన బరువు ఎత్తు పరిమాణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి విత్తనాలు మొ మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి మొక్కలు చెట్లుగా పెరుగుతాయి మొక్కలు జీవితాంతము పెరుగుతూ ఉంటాయి ఉదాహరణకు వేప మర్రి కొబ్బరి మొక్కలు జీవితాంతము పెరుగుతూ ఉంటాయి అవి ఉదాహరణకు వేప మర్రి కొబ్బరి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది గమనించాలి అందు అదేవిధంగా మానవులలో పెరుగుదల కొంత ఎత్తు వరకు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది మానవ శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతము పెరుగుతాయి మానవ శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే జీవితాంతము పెరుగుతాయి ఇక్కడ మనం చూసినట్లయితే మానవులలో మానవులలో పెరుగుదల కొంత ఎత్తు వరకు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఈ యొక్క పెరుగుదల అనేది ఉంటుంది నెక్స్ట్ చలనం గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనము జీవులు ఒక చోట నుండి మరో ఒక చోటుకి చెలిస్తాయి జీవులు ఒక చోట నుండి మరొక చోటుకి చెల్లిస్తాయి జీవులు అయినప్పటికీ కదలలేని జీవులు మొక్కలు సజీవులు సారీ సజీవులు అయినప్పటికీ కదలలేని జీవులు మొక్కలు సజీవులు అయినప్పటికీ సానబద్ధ జీవనం గడిపే జంతువులు స్పంజికలు సజీవులు అయినప్పటికీ సానబద్ధ జీవనం గడిపే జీవులు స్పం స్పంజికలు అని చెప్పుకోవచ్చు మొక్కలలో విస్పించడము మడుచుకోవడము మొక్కలలో వికసించడము మడుచుకోవడము వంటి కొన్ని చలనాలు ఉంటాయి విత్తనాల వ్యాప్తి వలన ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రాంతాలలో పెరుగుతాయి జంతువులు ఆహార సంపాదించుకోవడం కోసము ఆరం వెతుక్కుంటూ ఒక చోట నుండి మరొక చోటుకి కదిలి వెళుతాయి జంతువులలో చలనానికి చలనాంగాలు తూర్పడతాయి జంతువులలో చలనానికి చలనాంగాలు ఉపయోగపడతాయి ఇక్కడ మనం చూసినట్లయితే సజీవులు చెల్లించే విధానం సజీవులు చెల్లించే విధానం మనిషి నడవడము పరిగెత్తడము చేస్తూ ఉంటాడు ఇక ఎగరడము మరియు గడ్డి చిలుక దీన్ని మనము మిడతలు అని పిలుస్తుంటాము ఉంటాము ఎగరడము కప్ప గెంతడము కప్ప ఏం చేస్తుంది గెంతడము చేస్తూ ఉంటుంది పాము ప్రాకడము అనేది చేస్తూ ఉంటుంది పక్షి ఎగరడము చేప ఈదడము మొక్క చలనం ఉండదు ఇవి సజీవులు చలించే విధానము ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు సజీవులు చలించే విధానం నుంచి ఒక బిట్ అయితే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఇది గమనించాలి మరొకసారి సజీవులు చలించే విధానం మనిషి నడవడం పరిగెత్తడం ఈగ ఎగరడం గడ్డి చిలుక దీన్ని మనము మిడుతలు అని మిడుతలు అని పిలుస్తుంటాము ఎగరడము కప్ప గెంతడము పాము ప్రాకడం పక్షి ఎగరడం చేప ఈ దడం మొక్క చలనం ఉండదు మొక్కకు చలనం అనేది ఉండదు నెక్స్ట్ ఆర్ఎస్ సేకరణ చాలా మొక్కల ఆకులు ఆకుపచ్చదము కలిగి ఉంటాయి దీనికి కారణము వాటి లక్ష కణాలలో వాటి కణాలలో అరిత రేణువులనేవి ఉండడమే ఆకుపచ్చని మొక్కలు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను నేల నుండి నీటిని గ్రహించి సూర్యరశ్మి సహాయంతో ఆహారము తయారు చేస్తాయి ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తూ ఉంటాము మొక్కలు తాము వినియోగించుకోగా మిగిలిన ఆహారాన్ని కాయలల్లో గింజలల్లో వేళ్ళల్లో నిల్వ చేస్తూ ఉంటాయి జంతువులు తమ ఆహారాన్ని మొక్కల నుండి గ్రహిస్తాయి కొన్ని జంతువులు ఆహారాన్ని ఇతర జంతువుల నుండి కూడా గ్రహిస్తూ ఉంటాయి నెక్స్ట్ శ్వాసించడము జంతువులు విశ్రాంతి సమయంలో వాటి ఉదరాన్ని నెమ్మదిగా కదిలిస్తాయి అనగా దీన్ని అర్థము శ్వాసించడమని అర్థము నెక్స్ట్ నాసిక రంధ్రాల ద్వారా జీవులు శ్వాసిస్తాయి గాలి పిలిచినప్పుడు బయట నుండి గాలి ముఖ రంధ్రాల ద్వారా శరీరంలోకి పోతుంది అలాగే గాలి వదిలినప్పుడు బయటకు వస్తుంటుంది రంధ్రాల మొక్కకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి రంధ్రాలు లేకపోతే ముక్కు సాధించలేదు దీన్ని కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదనమాట ఇక్కడ గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పత్ర రంధ్రాలు మొక్కకు ముక్కు మాదిరిగా పనిచేస్తాయి పత్ర రంధ్రాలు లేకపోతే ముక్కు శ్వాసించదు కిరణ సమయోగ్రీయ అనేది ప్రక్రియ అనేది జరగదు మొక్కలలో రంధ్రాలు వాయు వినిమయంలో ప్రధాన పాత్ర అనేది పోషించడము జరుగుతూ ఉంటుంది వ్యర్థాలను తొలగించడము జీవుల శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే ప్రక్రియను విసర్జన విసర్జన ప్రక్రియ అని పిలుస్తుంటాము శరీరంలో జరిగే అనేక జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి వీటినే వివర్జక విసర్జక పదార్థాలు అని పిలుస్తుంటాము శరీరంలో జరిగే అనేక జీవక్రియలు శరీరంలో జరిగే అనేక జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి వీటిని విస్ విసర్జక పదార్థాలని పిలుస్తుంటాము ఉదాహరణకు చెమట మూత్రము మల మలం మరియు పేడ ఇవన్నీ ఉదాహరణగా తీసుకోవచ్చు మొక్క మొక్కలు కూడా జీవ ప్రక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం జరుగుతుంది ఉదాహరణగా తుమ్ము చేప మునగ చెట్లపై కనబడే జిగురు వంటి పదార్థము ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే మొక్కలు స్రవించే మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థం కాదు మొక్కలలో ఉండే కణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు తేనెలు జిగుర్లు రెసిన్ల రెసిన్ల వంటి వాటిని స్రవిస్తాయి మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరిగని స్వత్తికాల రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి ఇవి బయటకు వెలువడవు నెక్స్ట్ జీవులు విసర్జించే పదార్థాలను ఎరువులనిగా ఉపయోగించుకుంటాము అయితే ఇక్కడ మొక్కలు స్రవించే జిగురు రెసిన్ రెసిన్లు రెసిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలు వచ్చేసరికి ఉద్దీపనకు ప్రతిస్పందించడం ఉద్దీపనకు ప్రతిస్పందించడం జీవు ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఉద్దీపన ప్రతిస్పందన మొనదేలిన వస్తువులపైన మీరు కాలు పెట్టినప్పుడు ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందంటే వెంటనే కాలును వెనక్కి తీసుకుంటాం ఉద్దీపన ఉద్దీపన మంటను ముట్టినప్పుడు ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందంటే చేతిని వెనక్కు తీసుకుంటాం ఉద్దీపన ఐస్ క్రీమును తాకినప్పుడు దాని యొక్క ప్రతిస్పందన దాని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందంటే చల్లదనానికి తాకిన అవయవాన్ని వెనక్కు తీసుకుంటాం ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు ప్రతిస్పందన కళ్ళు అనేది జరుపుతాము చీమ దోమ కుట్టినప్పుడు దాని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందంటే కుట్టిన ప్రదేశంలో గోకడము చేస్తూ ఉంటాము చింత లేదా నిమ్మ గురించి విన్నప్పుడు దాని యొక్క ప్రతిస్పందన నోట్లో నీరు ఊరడం అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు జగదీష్ చంద్రబోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు జగదీష్ చంద్రబోస్ గారు వానపాములు కాంతికి ప్రతిస్పందించడము కాంతి పడినప్పుడు అది చీకటి ప్రదేశంలోకి వెళుతుంది అనగా వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుంది కాబట్టి మనము దీనిని కాంతి అనువర్తనం అని కూడా పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ బొద్దింక నిషా చెరులు బొద్దింక నిషా చెరులు ఇవి పగటి పూట వెలుతురు ఉన్నప్పుడు చీకటి ప్రదేశాలలో దాక్కుంటూ ఉంటాయి రాత్రి సమయాలలో బయటకు వచ్చి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి మనము ఇంక ఉదాహరణలు మనం చూసినట్లయితే ఇక్కడ మొక్కలలోని కాడ భాగాలు భూమిపైన వెలుతురు వైపుకి వంగి పెరుగుతాయి తామర పూలు పగలు వికసించడం కలువలు రాత్రి వికసించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శీతాకాలంలో చెట్లు ఆకులు రాల్చడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది జీవరాశులన్నీ పెరిగి పెద్దవి కొంతకాలము జీవించిన తర్వాత చనిపోతాయి కానీ ప్రపంచంలోనే జీవరాశుల సంతతి అంతరించదు అవి తమ సంతతిని ప్రత్యుత్పత్తి చేసి వంశాన్ని వృద్ధి చేసుకుంటాయి ఈ విధంగా జీవరాశులు వాటి మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి మొక్కలు జంతువులు ఉదాహరణకు మొక్కలు చూసినట్లయితే మొక్కలు ప్రత్యుత్పత్తి ద్వారా విత్తనాలను ఏర్పరచుకొని ఈ విత్తనాలు మరల మొక్కలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి మల్లె గులాబీ గన్నేరు మొక్కలలో కాడ భాగాల నుంచి కొత్త మొక్క కొత్త మొక్కలు అనేది ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది బంగాళదుంప చెరుకులలో మొగ్గలను మొగ్గలున్న కాడ భాగము నుండి కొత్త మొగ్గల కొత్త మొక్కలు అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ జంతువులు ఇవి గుళ్ళలను కనడం ద్వారా తమ జాతిని వృద్ధి అనేది చేసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రెండు ఉంటాయి అవి అండోత్పాదకాలు నెక్స్ట్ శిశోత్పాదకాలు ముందుగా అండోత్పాదకాలు గురించి తెలుసుకున్నట్లయితే గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అని పిలుస్తాము ఉదాహరణకు చేపలు ఉభయ క్షరాలు కొన్ని సరి సృపాలు పక్షులు ప్రోటోథీరియన్ క్షీరదాలు ఇవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ శిశోత్పాదకాలు పిల్లలను శిశువులను కనే జంతువులను శిశో ఉత్పాదకాలు అని పిలుస్తాము కొన్ని రకాల సరి సృపాలు క్షీరదాలు ఇందు ఇందులో కొన్నిట్లను చూసినట్లయితే అండోత్పాదకాలు గుడ్లు పెట్టే పక్షులు జంతువులు శిశో ఉత్పాదకాలు పిల్లలను కనే జంతువులు ఇక్కడ మనం చూసినట్టయితే పాము మనిషి బల్లి గుర్రం కోడి ఏను ఏనుడు నెక్స్ట్ బాతు కుక్క కాకి పిల్లి తాబేలు సింహం ప్రోటోథిరియన్ క్షీరదాలు స్కోలియోడన్ స్కోలియోడన్ దీన్ని మనం చేపని పిలుస్తాము రక్త పింజర పసిరిక పాము సముద్ర స్పరాలు సరిసృపాలు ఇవి అన్నమాట నెక్స్ట్ రొట్టె భుజులు రొట్టె భుజులు ఇందులో మనం చూసినట్లయితే ఆహార పదార్థాలను కొన్ని రోజులు వరకు నిల్వ ఉంచితే కుల్లి చెడు వాసన వస్తాయి వాటిపైన బూడిద రంగులలో ఉండే సన్నటి దారాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి దీన్ని రొట్టె బూజులు అని పిలుస్తూ ఉంటాము ఈ సన్నని దారాల వంటి నిర్మాణాలనే బూజ్ అని మనము పిలుస్తుంటాము ఉదాహరణకు బెల్డ్ బూజు కూడా సజీవాలే